నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. ఒక పక్క బన్నీ అండ్ ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరు సూపర్ స్టార్స్ అండ్ పాన్ ఇండియా స్టార్స్ కూడా. అయితే వీళ్ళ మీద ఎందుకు నెగటివిటీ అండ్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి అంటారు, అండ్ ఎనిమిటీ ఎందుకు పెరిగింది అంటారు? యాక్చువల్గా అభివృద్ధి ఉన్న చోటే అపోజిషన్ కూడా ఉంటుంది కదా, గవర్నమెంట్ కానీ ఎక్కడన్నా కూడా. ప్రో అంటారు, ప్రో అంటే ఫర్గా, నెగటివిటీకి అగెనిస్ట్ ఏంటి ప్రో, ప్రో ద ప్రపోజిషన్ అగెన్స్ట్ ద ప్రపోజిషన్. అందులోనే సినిమాల్లో ఏమంటాం భాషలో, ప్రొటాగనిజం అంటే ఫర్గా హీరోయిన్ వచ్చి హీరోయిన్ అయ్యి అందరూ కూడా ఒక మంచి కాజ్ కోసం వెళ్తుంది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది అబ్బాయి అమ్మాయిని, వీళ్ళు ఏదో విధంగా వెడగొట్టేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళని యాంటాగనిస్ట్లు అంటారు కదా. సో ఆ విధమైనటువంటి ప్రాసెస్ హ్యూమన్ లైఫ్లో జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఒక సాధారణంగా ఉండదు సినిమాలో. అసలు ఇంత పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవుతానని కూడా బన్నీకి తెలియదు. అతని సినిమాలు బాగా ఆడితే మంచిగా నటిస్తాడు. థివ్ అన్న అతన్ని గంగోత్రిలో ఇలా అన్నారు, నేను చాలాసార్లు వేరే ఛానల్లో కూడా చెప్పాను. అటువంటి స్టార్నే ఒక స్టైలిష్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నారు. అసలు ముఖాన్ని కూడా యాక్సెప్ట్ చేయని ఒక ఆర్టిస్ట్ని ఎందుకన్నారు? అతను స్టైల్గా తయారవడంతో పాటు ఎక్సలెంట్ డాన్సర్. చిరంజీవి గారే గొప్ప డాన్సర్, గిన్నీస్ బుక్లోకి ఎంటర్ అయ్యాడనుకుంటే. చెర్రి కూడా మంచి డాన్సరే. చెర్రి అంటే తెలుసా? చరణ్ సింగ్. చరణ్ కూడా చాలా మంచి డాన్సరే యాక్చువల్గా. సో ఇతను కూడా మంచి డాన్సర్. ఇంకొక డాన్సర్ కొంచెం మర్చిపోయారు, అతను చాలా చాలా మంచి డాన్సర్. ఎవరు? చిరంజీవి గారు వాళ్ళ సిస్టర్ కొడుకు సుశాంత్. చిరంజీవి గారి సిస్టర్ కొడుకు సాయిధరమ్ తేజ్. ఎక్సలెంట్ డాన్సర్. సేమ్ చిరంజీవి లాగే అనిపిస్తారు. అసలు ఫేస్ ఇది మనిషి మంచోడు కూడా అతను. సంచేత అతన్ని కూడా మనం చాలా బాగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఒక ఏదో మొన్న ఎందుకు చూసాను ఒక పాట, నేను సినిమా చూడలేదు, అతని సినిమాలు ఏదో చూసిన తల్లా బ్రో ఒకటే చూసాను, ఇంకోటి ఏదో చూసాను. ట్యాక్సీ వాళ్ళ కదా, కానీ అతను జాబ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది ఒక చాలా బాగుంటుంది, మంచిగా యాక్ట్ చేయడం బాగుంటాడు. పర్సనాలిటీ పొట్టు ఉండదు. ఎట్లీ ఐ విషయం దట్ ఫెలో విల్ డూ వెరీ వెల్. సో అనుకోకుండా వాళ్ళ ఫాదర్ నాకు కొంచెం దూరంగా తెలుసు అనమాట, డిస్టెంట్లీ. సో వాళ్ళు డైవర్స్ అయిపోయింది మదర్కి ఫాదర్కి, బట్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ పేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ బన్నీని చిచ్చి అన్నవాళ్ళు, వీడి మొఖం ఏంటి అన్నవాళ్ళు, ఇక్కడ రాఘవేంద్రరావు గారు అనుకుని ఉంటాడు. ప్లస్ ఆ క్యారెక్టర్ అంధవికారం చేశారు కావాలని. అంధవికారం ఎవరిని చేయాలి? కమలహాసన్ లాగా ఫేమస్గా ఉన్నవాడిని, చిరంజీవి లాగా ఫేమస్గా ఉన్నవాడిని చేస్తే అది నటన కింద వస్తుంది. అబ్బా భలే యాక్ట్ చేసాడు విక్రమ్, సినిమాలో యాక్ట్ చేశాడు కదా, మాటల్లో అన్నవాడి కింద యాక్ట్ చేశాడు కదా, అనుష్కతో కలిసి అది గొప్ప అవుతుంది. కొత్త మొట్టమొదటి సినిమాకే అతను ఒక డీ గ్లామర్గా యాక్ట్ చేయించారు. అది అల్లు అరవింద్కి, రాఘవేంద్రరావు గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. అది కొడుకుని స్మార్ట్గా తయారు చేసి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటారు స్టార్లందరూ. అటువంటి నిక్కరేసి ఆ గడ్డి మేడల ధర నాకు ఇంకా గుర్తుంది. అటువంటి అంటే అప్పటి నుంచే నేను ఏదైనా నటిస్తాను అనుకునేవాడు అల్లు అర్జున్. ఆ రిజల్ట్ ఈరోజు కనిపించింది. మిగతా బ్రదర్స్లో కనిపించకపోయినా తను చేసిన ప్రయత్నాన్ని బట్టే ఫలితం కూడా ఉంటుంది. అయిందా? ఈరోజు ఒక స్టైలిష్ షార్, నిజంగా స్టైల్గా ఉంటాడు. ఆ డ్యాన్స్ లేస్తాడు. చిరంజీవి గారిని మరిపించి, అంటే ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి ఆయన వయసులో ఉన్నప్పుడు ఇటువంటి స్టెప్స్ కానీ ఎవరైనా కంపోజ్ చేసి ఉండేవాడు. మరి మనిషి సినిమా సాంగ్ చేయలేదులాగా చేశాను సోనాలి బింద్రే తోటి, దానికే నాకు అదిరిపోయినా. ఇతను చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు లైక్ ప్రభుదేవ్ అన్నాడు, ఎక్సలెంట్ డాన్సర్ చిరంజీవి గారిని. నేను ప్రభుదేవ్ సినిమా తీసేటప్పుడు సరదల్లా కూర్చున్న మాట్లాడదానికి ఎవరు ఏ స్టార్ బాగా డాన్స్ చేస్తాడంటే చిరంజీవి అన్నాడు. మనం కంపోజ్ చేసి ఆయన కొంచెం నేర్పాలి కానీ చాలా బాగా చేస్తాడు అన్నాడు. అది ఎంతమంది హీరోలతో చేశాడు, బాలీవుడ్ నుంచి చేసుకుంటూ వచ్చాడు అక్షయ్ కుమార్ గాంధీ. సో అతను జడ్జిమెంట్ కరెక్ట్, బికాజ్ ఇన్ ఎక్సలెంట్ డాన్సర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ప్రభుదేవ కదా. అలాగా ఇప్పుడు బన్నీ ఇంకా డాన్సే కాకుండా లావుగా ఉన్నవాడు తగ్గాలంటే యుద్ధ ప్రాతిపదిక మీద తగ్గిన ఇంకొక స్మార్ట్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. ముందు చూడలేకపోయేవాళ్ళు, ఇంతలా ఉండేవాడు, ఇంకంతే పెట్టుకున్నాడు మనసులోను, మొత్తం తగ్గాడు. తన మగతనం కూడా ఉంది ఆ హెయిర్ గీరు చూసారు ఎంత బాగుంటాడు.
కొంచెం హైట్ కూడా పెరిగినట్టుగా అనిపిస్తుంది తగ్గిన తర్వాత. అదే జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఆల్సో భరతనాట్యం వచ్చు, వాళ్ళు మదర్ నేర్పించారు, సంగీతం వచ్చి పాట వచ్చు, అన్ని భాషలు వచ్చు, ఏ భాషను అనవిఘ్నంగా మాట్లాడుతున్నారు నాలుగైదు భాషలు. వాట్ యూ కాల్ దెమ్, ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు లాయర్ ఉన్నారు అని ఎన్నో భాషలు మాట్లా తెలిసి అంటారు కదా, ఎందుకంటారు బికాజ్ ఈ నోస్ ఈ స్టడీడ్. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ యాక్టర్స్లో చాలా టాలెంటెడ్ గాయ్ జూనియర్ ఎన్టీఆర్. దానికి ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్, అల్లు అర్జున్ కూడా అన్ని బాహాటగాళ్ళు, ఎవరు అడగలేదు చెప్పట్లేదు, కానీ ఆ కుట్టినంతా తమిళనాడులోనే నిర్వహిస్తాడు, తమిళ తెలుగు మాడతాడు. ఇప్పుడు ఇంది ఇక్కడికి వచ్చి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, హిందీ మాడతాడు. మీకు అర్థమైనప్పుడు కన్నడ నాకు తెలియదు, మరి మాట్లాడతాడు మాట్లాడు కానీ. సో వీళ్ళిద్దరు కూడా అపోజిషన్ ఉంటుంది, వాళ్ళ వాళ్ళకి కాదు జనాలకి. పైకి వచ్చే వాళ్ళకి అపోజిషన్ ఉంటుంది, రామారావు గారు పైకి వచ్చిన టైంలో అపోజిషన్ ఉండేది, రాజేశ్వర గారు పైకి వచ్చినప్పుడు అపోజిషన్ ఉంటుంది, కృష్ణ గారికి, శోభన్ బాబుకి, అందరికీ ఉండేది. ఈ స్టార్లో ఫ్యానిజం ఉంటుంది కదా, ఈ ఫ్యాన్స్ బయలుదేరిపోయి అది పట్టుకొస్తూ ఉంటారు. కానీ ఫ్యాన్స్ ఇంపార్టెంట్ అంటే చరంజీవి గారు ఫేవర్ చెప్పారు, ఎంత అనుభవం చెప్పాడు అని, ఫ్యాన్స్ లేకుండా వీళ్ళు ఎవరు లేరని. అంచేత ఫ్యాన్స్ని డెఫినెట్గా స్టార్లు అందరూ కూడా ఫ్యాన్స్ని పెంచాలి, పెంచడం కాకపోతే కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళే కాపాడతారు వాళ్ళని ఒక సైన్యం లాగా. అల్లు అర్జున్ అన్నాడు వెనకాల సైన్యం ఉందని, ఇది అతనికి తెలిసిన భాషలో అన్నాడు అంతే తప్పితే జూనియర్ ఎన్టీఆర్ని ఇతన్ని ఆపడానికి అంత ఈజీ కాదు. కానీ దేవిలో విజయ్ నాపకడి గారే ఇలా ఉండేవాడు, విజయ్ ఒడుగు ఉండేవాడు, సమానంగా ఉండేవాడు, పొట్ట ఎప్పుడు లేదు అతనికి, ఇది ఎప్పుడు లేదు విజయ్కి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో మామూలుగా ఉండేటట్టు ఇతను యాక్టర్ అయ్యాడు ఎలాగే అయ్యాడు అని అనిపించింది. విజయ్ దళపతి అతను ఎంత మంచి మంచి సినిమాలు చేశాడంటే అదృష్టం, అది గాడ్స్ బ్లెస్సింగ్. అన్ని మంచి కథ ఉన్న బలం ఉన్న సినిమాలు, యాక్షన్ సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే సినిమాలు. మోస్ట్ ఆఫ్ ద ఇది ఇళయరాజా మ్యూజిక్ ఉండేది, దేవా మ్యూజిక్ ఉండేది, వాళ్ళ ఫాదర్ పెద్ద పెద్ద డైరెక్టర్, అదే అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది. కానీ అతను మట్టుకు ఒక పెద్ద, ఈ రోజున రజనీకాంత్ అలా అంటే బాధపడతారు కానీ రజనీకాంత్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ సపోజ్ సూపర్ స్టార్ బట్టలోంచి, చిరంజీవిలాగా బట్టలోంచి వచ్చినాడు, ఒక సాధారణ ఎల్ఐసి కింద పడుకుని వచ్చినాడు. ఎల్ఐసి అంటే మెట్రాస్లో ఫేమస్, మౌంట్ రోడ్లో ఎల్ఐసి బిల్డింగ్, అదే మీకు అలా బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి శిష్యార్కం చేసి పైకి వచ్చినాడు. కమలాసన్ కంటే తర్వాత వచ్చినాడే, కమలాసనే సీనియర్, కమలాసన్ ఇంతప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. సో ఒకేసారి ఎన్ని ఎందుకు చెప్పిస్తానని తెలియాలని, చాలా మంది చాలా విషయాలు తెలియట్లేదు, ది మస్ట్ నో ఆల్ దిస్. ఆ విధంగా అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యూచర్ వాళ్ళే పెద్ద హీరోలు, రామ్ చరణ్ ఆల్సో హీరో కమ్ ప్రొడ్యూసర్గా పెద్ద పెద్ద ఆవిడ అవుతాడు. అతను కూడా అంత ఈక్వల్ అండ్ మంచి యాక్టరే, వీళ్ళ కంటే ముందుకే కొంచెం ముందు జనరేషన్ కింద మహేష్ బాబు వాళ్ళు ఎంత లెక్క, బికాజ్ దర్ ఆల్రెడీ ఈస్ వెరీ హ్యాండ్సమ్. ఇప్పుడు ఇదో వస్తాడు చుట్టూ పెంచుకుని మనలాగా చాలా బాగున్నాడు, జీసస్ క్రైస్ట్ లో ఉన్నాడు నాకు. మన రాజమౌళి వాళ్ళు యాక్చువల్గా రాజమౌళి వాళ్ళు నాకు 40 ఏళ్ళ నుంచి ఒక అనుమానం ఏంటంటే, అనుమానం తప్పే ఉందో నేను లైక్ చేస్తాను జీసస్ని, కానీ నేను కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి నా ఉద్దేశ ప్రకారం వీళ్ళు కన్వర్టెడ్ అని అనుకున్నాను. నా కిరవాణి ఫాదర్ ఇంకా క్లోజ్, కిరవాణి క్లోజ్ ఎప్పుడు ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ నుంచి మెడ్రాస్లో, అలాగేలా క్లోజ్ కాదు. మళ్ళీ నాకు అప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, కిరవాణి చూస్తున్నా క్లాసికల్గా అన్ని మన హిందూ వెంకటేశ్వర స్వామి పాటలు చేసేవాడు, కానీ నాకు ఎక్కడో అనుమానం ఉండేది అనమాట, అయితే రావాలి క్రిస్టియన్స్ అని, క్రిస్టియన్స్ వాళ్ళు నేను అనుకున్నాను. ఈ మధ్యన మన వాళ్ళు కొంచెం మంది బయటపడుతున్నారు, రాజమౌళి ఎలాగన్నాడు అని ఎలాగన్నా, తప్పే ఉంది వాళ్ళు ఎవరి అభిమతం వాళ్ళది, మతం కంటే అభిమతం మెయిన్. ఆ విధంగాను బట్ నాకు ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్. మా ఊరు పక్కనే వెళ్ళదు కొవ్వూరు, పది రాజమండ్రి ఇటు పక్కన అయితే పక్క గోదావరి దాటితే కొవ్వూరు వెళ్తుంది. సో మనుషులు కూడా బాగుంటారు, కొంచెం కొంతమంది నల్లగా ఉన్నా కూడా రాజమౌళి చాలా బాగుంటాడు కదా మనిషి, మరి హీరో హీరో మెటీరియల్ అతను యాక్చువల్గా, అంత అందమైన ముక్కు అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సార్ నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్పిస్తానంటే, టాలెంట్ లోపల ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఉండే అదృష్టం ఎవరు ఆపలేరు, జూనియర్ ఎన్టీఆర్ ఆపలేరు అండ్ ఆల్సో బన్నీని ఆపలేరు. ఇవన్నీ కలగబోసి ఉన్న స్టార్ ఎవరు, మహేష్ బాబు అండ్ రామ్ చరణ్, వాటికి లేనిది ఏంటి, వాళ్ళు కృషి చేశారు, ఇంక్లూడింగ్ మహేష్ బాబు ఆఫ్కోర్స్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. అతను అలా పక్కన పెడితే రామ్ చరణ్ కూడా చాలా కృషి చేశాడు, జస్ట్ బికాజ్ చిరంజీవి కొడుకు అని చెప్పి అలా వదిలేదు,